సో ఇక్కడ అందరి ఫేవరెట్ గోల్డెన్ రిట్రీవర్ ఉందన్నమాట. సో అది ఎలా బిహేవ్ చేస్తుందో తెలుసుకుందాము. సో ఇది సో ఇప్పుడు గోల్డెన్ రిట్రీవర్ అనేది ఇప్పుడు ఎక్కడైనా కామన్, అంటే అందరి ఫేవరెట్, అలాగే అన్ని దగ్గర కామన్ గా ఉంటుంది. సో ఇది తీసుకునేటప్పుడు కస్టమర్స్ చేసే మిస్టేక్స్ ఏంటి? కస్టమర్స్ ఏంటంటే దే వాంట్ ఓన్లీ డార్క్ కలర్ అడుగుతారు ప్రిఫర్ గా. వాళ్ళు డార్క్ ఉంటే దానికి ఫరు లేకున్నా తీసుకపోతారు. అంటే వాళ్ళ ప్రిఫర్ ఏంటంటే డార్క్ ఉండాలి అంతే, కలర్ ఒక్కటే చూస్తారు. వాళ్ళు అడిగేది డార్క్ 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 అంతే చూస్తారు. దాని క్వాలిటీ చూడరు, ఫరు చూడరు దానికి. అంటే వాటి గురించి ఎక్స్పీరియన్స్ ఉండదు కాబట్టి పాపం వాళ్ళు ఏంటంటే డార్కే కావాలి. యాక్చువల్లీ ఒరిజినల్ గోల్డెన్స్లో దేర్ విల్ బి 10 షేడ్స్ ఉంటాయి, ఒక కలర్ ఉండదు పర్టికులర్గా. గోల్డెన్లో 10 షేడ్స్ ఉంటాయి. లైట్ గోల్డెన్ ఉంటుంది, ఆఫ్ వైట్ ఉంటుంది, లైట్ షేడ్స్ ఉంటాయి, డార్క్ షేడ్స్ ఉంటాయి, చాలా షేడ్స్ ఉంటాయి. అయితే నేనేమంటున్నానంటే మీ కలర్ ఇష్టం మీరు చేసుకోండి, కలర్ ఏది కావాలో అది తీసుకోండి, కాకపోతే క్వాలిటీ కూడా చూడండి. హెడ్ సైజ్ పెద్దగా ఉండాలా, నాట్ ఓన్లీ కలర్, దర్ షుడ్ బి హెడ్ సైజ్ పెద్దగా ఉండాలి. మూతి ఇది పంచ్ అంటారు చూడండి, దీని పంచ్ మూతి చూడండి ఎట్లా ఉందో. బేసిక్గా టెయిల్ ఇట్లా లావుగా ఉండాలి, ఫర్ ఎక్కువ ఉండాలి, రైట్ బ్రో? సారీ, ఇది ఫర్ అనేది ఇట్లా ఎక్కువ ఉండాలి. ఫర్ తక్కువ ఉన్నా కూడా మీకు ఫర్ తక్కువ ఉంటే పెరిగినాక ఫర్ ఎక్కువ పెరగదు, ఫర్ ఎక్కువ ఉండాలా. ఇది పెద్దగా అయ్యే కొద్దీ ఫర్ ఎక్కువ ఉండదు అంటున్నారా? ఇప్పుడు చిన్నప్పుడు ఫర్ ఎక్కువ ఉంటే పెద్దగినాక కూడా ఫర్ పెరుగుతుంది. ఇప్పుడు అట్లా అని చెప్పేసి 30 డేస్లో ఇంత ఫర్ రాదు, ఫర్ ఎక్కువ ఉండాలా. అంటే ఫర్ ఉండాలా, ఫర్ లేకుండా కూడా ఉంటే మాత్రం పెరిగినాక ఫర్ పెరగదు. బోన్ సైజ్ పెద్దగా ఉండాలా, ఈ బోన్ సైజ్, ఇయర్స్ పెద్దగా ఉండాలి. మీ మేజర్ మిస్టేక్స్ ఏంటంటే చిన్న ఇయర్స్ చిన్నగా ఉండదు. ఈవెన్ ల్యాబ్ అయినా రిట్రీవర్స్లో అయినా ఇయర్ షుడ్ బి బిగ్గర్, పెద్ద సైజ్ ఉండాలా. ఇందులో పెట్ క్వాలిటీ ఉంటుంది, ఇది షో క్వాలిటీ ఉంటుంది. పెట్ క్వాలిటీ ఏంటంటే ఫీచర్స్ అవాలి తక్కువ ఉంటుంది, బోన్ సైజ్ తక్కువ ఉంటుంది, ఇది ముందు కొష్షగా వస్తుంది, కొష్ష మూతి వస్తుంది. పెరిగినాక అంత లుక్ ఉండదు. అది కూడా ఒరిజినల్ బ్రీడే, ఇది కూడా ఒరిజినల్ బ్రీడే, కాకపోతే ఫీచర్స్ విల్ బి డిఫరెంట్. ఇందులో పెట్ క్వాలిటీ అండ్ షో క్వాలిటీస్ రెండు ఉంటాయి. ఇప్పుడు మనం ఫుడ్ పెడతాము, వ్యాక్సినేషన్స్ ఇస్తాము, పెరిగినాక నార్మల్గా వచ్చింది అనుకోండి లుక్ వైజ్లో, అప్పుడు ఫీల్ అయ్యే కన్నా తీసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా తీసుకుంటే రెప్యూటెడ్ కెనల్స్లో, ఎక్కడైనా రెప్యూటెడ్ కెనల్స్లో వాళ్ళు చూసి తీసుకుంటే మంచిగా ఉంటుంది. హెడ్ సైజ్ ఒకటి, మూతి పంచ్ ఒకటి, టెయిల్ పెద్ద, టెయిల్లో ఫర్ ఎక్కువ ఉండాలి, టెయిల్లో కూడా క్వాలిటీ వైజ్లో. బోన్ సైజ్ హెయిర్ లాస్ ఉంటుంది, ఉప్పు కారం లాంటివి వాడినప్పుడు ఇయర్లీ వన్స్ ఒకటి, మన సీజనల్ హెయిర్ లాస్ ఉంటుంది, లైట్గా ఉంటుంది. అన్ని డాగ్స్ అంతేనా కారం ఎక్కువ ఉన్నప్పుడు ఫుడ్లో పెట్టొద్దు, ఉప్పు కారం అసలు అవాయిడ్ చేయాలి. ఉప్పు కారం ఏం పెట్టాలి అసలు పెట్టొద్దు, పెడితే హెయిర్ లాస్ వస్తుంది. కానీ ఇయర్లీ వన్స్ నేను చెప్పిన సీజనల్గా హెయిర్ లాస్ ఉంటుంది. సో ఇదేమన్నా సపరేట్గా ఫుడ్ ఉంటుంది? లేదు మ్యామ్, ఇది సపరేట్ అని ఏమి, అన్ని డాగ్స్ అన్ని డాగ్స్ కి బేసిక్ గా సెర్లాక్, నెక్స్ట్ స్టార్టర్స్, దాని ఏజ్ బట్టి ఫుడ్ ఉంటుంది. సపరేట్ ఇన్ ద సెన్స్ మీకు వెజ్ వెజ్ కస్టమర్స్ ఉంటే వెజ్ అలవాటు చేసుకోవచ్చు. ఎండ్ ఆఫ్ ద డే దే వాంట్ న్యూట్రిషన్ ఫుడ్ కావాలా. వెజ్ లో కూడా మీరు అన్ని పప్పులు అన్ని పల్సెస్ కలిపి కిచడి చేసి పెడితే దాని న్యూట్రిషన్ వస్తుంది. ఏజ్ ని బట్టి ఫుడ్ డిఫరెంట్, ఏజ్ ని బట్టి. చిన్నప్పుడు స్టార్టర్స్ ఉంటుంది, కొద్దిగా పెద్దగైనాక 4-3 మంత్స్ వరకు స్టార్టర్ మదర్ అండ్ బేబీ ఫుడ్ ఉంటుంది స్టార్టర్, దాని తర్వాత పప్పీ ఫుడ్ ఉంటుంది. ఆఫ్టర్ 6 మంత్స్ తర్వాత అడల్ట్ ఫుడ్ పెట్టుకోవచ్చు, 6 to 8 మంత్స్ తర్వాత అడల్ట్ ఫుడ్ పెట్టుకోవచ్చు. సో దీని ప్రైస్ ఎంత? మా దగ్గర అంటే బేస్ నేను చెప్పాను కదా, పెట్ క్వాలిటీ విల్ బి అ లెసర్ ప్రైస్. ఇది షో క్వాలిటీ, షో క్వాలిటీ ఫీచర్స్ కూడా అట్లా వస్తుంది, లుక్ వైజ్ కూడా చాలా అవుట్ స్టాండింగ్ వస్తుంది. షో క్వాలిటీ మనకి 35 నుంచి ఉంది, మేల్ అయితే 35 ఉంది, ఫీమేల్ అయితే 28,000 ఉంది. ఇందులో నార్మల్ క్వాలిటీస్ వచ్చేసి 25,000 మేల్ వస్తుంది పెట్ క్వాలిటీ, 20,000 ఫీమేల్ వస్తుంది. కానీ అంత లుక్ ఉండదు పెంచినాక. సేమ్ ఫుడ్ పెట్టాలా, సేమ్ వ్యాక్సినేషన్ చూసుకోవాలా, చూసుకు టైం ఇవ్వాలా. ఇంత ఇచ్చినప్పుడు ఎందుకు క్వాలిటీ దగ్గర కాంప్రమైజ్ తీసుకునేదో, బెస్ట్ తీసుకుంటే అయిపోతుంది. దీనికి హెల్త్ ఇష్యూస్ ఉంటాయి? హెల్త్ ఇష్యూస్ డిపెండ్స్ ఆన్, హెల్త్ ఇష్యూస్ వస్తాయి ఎప్పుడు అంటే మనం ప్రాపర్గా మెయింటైన్ చేయనప్పుడు, ప్రాపర్ ఫుడ్ పెట్టనప్పుడు, వాకింగ్ తీసుకపో, కొంతమంది ఫుడ్ బాగా పెడతారు అక్కనే కట్టేస్తారు, ఎక్సర్సైజ్ ఉండదు, యాక్టివిటీ ఉండదు, ఆబ్వియస్లీ ఒబేస్ అయిపోతాయి, అప్పుడు అలా వస్తాయి. మనం మెయింటెనెన్స్ ప్రాపర్గా చేస్తే గైడెన్స్ ఎవరన్నా అడిగినా, నన్ను అడిగినా నేను చెప్తాను, గైడెన్స్ మంచి డాక్టర్ని అడిగినా డాక్టర్స్ కూడా చెప్తారు. సో గైడ్ చేసి మంచి ప్రాపర్ మెయింటైన్ చేస్తే రాదు ప్రాబ్లమ్. సో బేసిక్గా అన్ని డాగ్స్కి వ్యాక్సినేషన్ ఒకటే ఉంటుందా, దీనికని సపరేట్గా? అన్ని అన్ని ఏ బ్రీడ్కైనా అన్ని సేమ్ వ్యాక్సినేషన్స్ ఉంటుంది, సేమ్ వ్యాక్సినేషన్స్ ఉంటుంది అండ్ ఫుడ్ ఆల్సో సేమ్ ఉంటుంది.
ఫుడ్ ఫుడ్ సేమ్ అంటే టాయ్ బ్రీడ్స్ కి వేరే ఫుడ్ ఉంటుంది, మీడియం బ్రీడ్స్ కి వేరే ఫుడ్ ఉంటుంది. సో ఈ గోల్డెన్ రిట్రీవర్ లో స్పెషాలిటీ ఏంటంటే దీస్ ఆర్ వెరీ డామ్ ఫ్రెండ్లీ ఉంటుంది, ఫ్రెండ్లీ ఉంటుంది అట్ ద సేమ్ టైం ఎవరైనా వస్తే అలర్ట్ కూడా ఉంటుంది. దీస్ ఆర్ బిలాంగ్స్ టు గన్ డాగ్స్. ఇది యూకే, ఈ బ్రీడ్ వచ్చేసి యూకే, స్కాట్లాండ్ అండ్ ఇంగ్లాండ్ ఇక్కడ నుంచి వచ్చినాయి ఈ బ్రీడ్స్ అన్ని. దే రిట్రీవ్ చేస్తుంది, ఏదైనా వేయండి మీరు బాల్ వేయండి రిట్రీవ్ తీసుకొచ్చి రిట్రీవ్ చేస్తుంది, వచ్చి తీసుకొచ్చేస్తుంది. యాక్టివిటీ బాగుంటుంది వీటిది, ఫ్రెండ్లీ ఉంటుంది, చాలా ఫ్రెండ్లీ ఉంటుంది. యాక్టివిటీనెస్ చాలా ఉంటుంది. మనం కుక్ చేసి మంచి ఫుడ్ పెట్టినామంటే చికెన్ ఒక 450 రూపీస్ పావు, చికెన్ పెట్టేసినా కూడా మనకి మా అంటే ఒక 1500 రూపీస్లో వెజ్ తింటాయి. మనం అలవాటు చేసిన బట్టి ఎలా అలవాటు చేస్తే అలా బాయిల్డ్ ఎగ్స్, కర్డ్ రైస్ ఇలా అలవాటు చేసి పెట్టేయచ్చు. అండ్ అందుకే న్యూట్రిషన్ ఫుడ్ కావాలా. లైఫ్ స్పాన్ వచ్చేసి 12 to 15 ఇయర్స్ ఉంటుంది. సైజ్ ఎంత పెరుగుతుంది, ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా ఫీమేల్ లో గానీ? అవును, ఫీమేల్ ఎందులోనైనా ఫీమేల్ విల్ బి అ లెసర్, చిన్నగా ఉంటుంది, కొద్దిగా చిన్నగా ఉంటుంది. మేల్ హెవీ ఉంటుంది, ఫీమేల్ కొద్దిగా చిన్నగా ఉంటుంది. వెయిట్ లో 25 kgs to 29 kgs ఫీమేల్ వస్తుంది, మేల్ వచ్చి 29 to 34 kgs ఉంటుంది. మనం పప్పి తీసుకున్నప్పుడు ఒక హెల్దీ పప్పి తీసుకోవాలంటే దాని వెయిట్ ఎంత? 2.5 kgs plus 2.5 to 3 kgs వరకు 2+ పెట్టుకోవచ్చు. ఏజ్ బట్టి, నేను 2+ అంటే ఏజ్ బట్టి సైజ్ ఉంటుంది. ఇక్కడ ల్యాబ్స్ ఉన్నాయి, ల్యాబ్స్ గురించి కూడా తెలుసుకుందాము. ఈ బ్లాక్ కి ఇంకా వైట్ కి డిఫరెన్స్ ఉంటుందా? ఇది ఏజ్ వచ్చేసి మీకు 50-55 డేస్ ఉంటుంది, 50 డేస్ ప్లస్ ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి 35 డేస్, ఒక 20 డేస్ డిఫరెన్స్ ఉంది. ఈ కలర్స్ లో రెండు సేమే కదా, కాబట్టి కలర్స్ డిఫరెన్స్ ఉన్నాయి. కలర్ డిఫరెంట్, బ్రీడ్స్ సేమే, కలర్ డిఫరెంట్. ఇందులో చాలా కలర్స్, 4 కలర్స్ ఉంటాయి. చాక్లెట్ ఉంటుంది, బ్లాక్ ఉంటుంది, ఆఫ్ వైట్ ఉంటుంది, యెల్లో ఉంటుంది. ఈ బ్లాక్ అనేది కొంచెం వైల్డ్ ఉంటుంది, అప్పుడు అరుస్తుంది. అలా ఏం లేదు మ్యామ్, యాక్టివ్నెస్ ఉంటుంది. పెద్ద పెద్దవి కాబట్టి కొద్దిగా యాక్టివ్ ఉన్నాయి, అరవడం అంటే కొద్దిగా పెద్ద పెరిగినాయి కాబట్టి కొద్దిగా యాక్టివ్నెస్ ఉంటుంది. చిన్నవి కాబట్టి కొద్దిగా పండుకొని ఎక్కువసేపు స్లీప్. ఇవి కొంచెం పెద్దగయ్యాక అంటే స్ట్రేంజర్స్ ని కానీ వాటిని కానీ వాళ్ళ మీదకి వెళ్తూ ఉంటుందా? ల్యాబ్స్ అట్లా ఏమి వెళ్ళదు మ్యామ్, స్ట్రేంజర్స్ మీదకి వెళ్ళేది. ల్యాబ్ అయితే ఏంటంటే ప్రతి ఒక్కరితోటి ఫ్రెండ్లీగా ఉంటాయి. బ్రీడ్స్ అనేది ఇది డెవలప్, ఈ బ్రీడ్ వచ్చేసి మనకి యూకే బ్రీడ్, యూకే నుంచి యూకేలో డెవలప్ చేసింది దీని బ్రీడ్ని. ఇదేంటంటే ఓన్లీ ఫ్రెండ్లీగా రిట్రీవ్ ల్యాబ్రడోర్, సైంటిఫిక్ నేమ్ ఈజ్ ల్యాబ్రడోర్ రిట్రీవర్ ఫుల్ నేమ్. ఇదేంటంటే ఫ్రెండ్లీగా ఉంటుంది, సేమ్ యాజ్ రిట్రీవర్ లెక్క రిట్రీవ్ చేస్తుంది. ఏమన్నా ఇచ్చినా కూడా దే విల్ గెట్ ఇట్. దీస్ ఆర్ నాట్ బిలాంగ్స్ టు సెక్యూరిటీ పర్పస్, ఓన్లీ ఫ్రెండ్లీ. ఏంటంటే ఇంట్లో ఒక కంపానియన్ ఉండాలి, ఒక కుక్క ఉండాలి పెంచుకొని ఒకటి అని అనే వాళ్ళు ఫ్రెండ్లీగా ఉండాలి. చూడడానికి లావుగా, బొద్దుగా, క్యూట్గా ఉంటాయి, ఫ్రెండ్లీగా ఉంటాయి. ప్యూర్ ఒరిజినల్కి 18-18 గోర్లు ఉంటాయి. హెడ్ సైజ్ పెద్దగా ఉంటుంది, పంచ్ అనేది పెద్దగా ఉంటుంది, కొంచెం మూతులు అట్లా ఉంటాయి. సో దీనికి పెద్ద ఇయర్ ఉంది, ఇది ఏజ్ 55 డేస్ కదండి. 55 డేస్ కాబట్టి గ్రోత్ ఎక్కువ పెరుగుతుంటుంది. 9 డాగ్స్లో ఫుల్ ఫాస్ట్ గ్రోత్ ఉంటుంది. మన 1 ఇయర్, ఇప్పుడు మనం దీని 1 ఇయర్, మన 10 ఇయర్స్ అంత ఫాస్ట్ గ్రోత్. మనం 10 ఇయర్స్లో ఎంత పెరుగుతామో ఇది 1 ఇయర్లో అంత పెరిగిపోతుంది. సో ఫాస్ట్ గ్రోత్ పప్పీస్లో 9-10 మంత్స్లోనే ఫుల్ అడల్ట్ సైజ్ వస్తుంటుంది. సో గ్రోత్ అనేది చాలా ఫాస్ట్ ఉంటుంది. సో ఇది 35 డేస్ 20 డేస్లో ఇది కూడా ఈ సైజ్ వచ్చేస్తుంది. డాగ్స్ లో గ్రోత్ ఎక్కువ ఉంటే లైఫ్ స్పాన్ తక్కువ ఉంటుంది. ఆబ్వియస్లీ గ్రోత్ ఎక్కువ ఉంటే లైఫ్ స్పాన్ తక్కువ ఉండడం కాదు, దీని దురదృష్టవశాత్తు ఏంటంటే లైఫ్ స్పాన్ తక్కువ ఉంటాయి. ఇవి 10 to 15 ఇయర్స్ ఉంటాయి అంతే. సో ఫాస్ట్ అన్నమాట, మనం 1 ఇయర్, మనం 10 ఇయర్స్, ఇది 1 ఇయర్ అన్నంత.